హిందీ రగడ కొనసాగుతోంది. భారత సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. భాషాపరమైన యుద్ధం వచ్చే ప్రమాదముందని కేరళ సీఎం హెచ్చరించగా ప్రజలను విడదీయవద్దని ప్రకాష్ రాజ్ సూచించారు. ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని లెఫ్ట్ నేతలు మండిపడ్డారు. తన మాటలను అమిత్ షా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీని దేశభాషగా గుర్తించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. విపక్షాలతో పాటు ప్రాంతీయ భాషా సంఘాల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అమిత్ షా ప్రకటనను వ్యతిరేకించారు కేరళ సీఎం పినరయి విజయన్. ఒకే భాషా విధానం మరో భాషాపరమైన యుద్ధానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. హిందీ మాత్రమే దేశాన్ని ఏకం చేస్తుందనేది తప్పుడు అభిప్రాయమని విజయన్ హితవు పలికారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు హీరో ప్రకాష్ రాజ్. నా తల్లి కన్నడ, నా దేశం భారతదేశమంటూ ఆయన ట్వీట్ చేశారు. జాతీయవాదం పేరుతో ఒకే మతం ఒకే భాష తెరపైకి తెచ్చారు. తర్వాత ఏంటి అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ప్రజల్లో విభజనవాదం తీసుకురావద్దని కేంద్రానికి సూచించారు. అమిత్ షా తీరుపై లెఫ్ట్ నేతలు ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని దేశంపై రుద్దేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఆరోపించారు. దేశంలో విభేదాలు సృష్టించేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. अब कोई एक लैंग्वेज को थोपना ये गलत होगा. ये आरएसएस की विचारधारा है, एक देश एक हमारी सभ्यता और एक भाषा, वन कंट्री वन नेशन वन कल्चर वन लैंग्वेज. अब ये थोपने की कोशिश करें तो इसका बहुत बड़ा डिसरप्टिव इसका रूल रहेगा. अमित शाह द होम मिनिस्टर सेज हिंदी शुड बी प्रोजेक्टेड एज लैंग्वेज ऑफ इंडिया टू गिव एन आइडेंटिटी टू इंडिया. मीन्स व्हाट? Undermining all languages, it is an assault on federal principles, it is an assault on all languages, it is an assault on the unity and integrity of the country. In the coming days, this is going to be another issue on which the people will have to stand up and fight against the BJP RSS combined. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను విపక్ష నేతలు ఖండిస్తుండగా బీజేపీ నేతలెవరూ స్పందించడం లేదు.